Down, 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 down
కష్టతరమైన జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన అడ్లు లక్ష్మణ్ గారి నేతృత్వంలో యావత్ జగిత్యాల ఏర్పడుతుంది. తరలి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ ప్రధానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి తక్షణమే రాష్ట్రపతికి ఈ రోజు మెమోరాండం ఇస్తున్నాము. మరి రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రజల నాడిని విస్మరించకుండా ఏ మరుపాటున కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా శాంతియుతంగా కోరుతున్నాను. సమయంలో నామమాత్రంగా రాయితీస్తున్నామంటూ చెప్తూ రోజు రోజుకు అధికంగా డీజిల్ ధరలు పెంచడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమం చేపడుతున్నాము. ఇక ముందు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇంతకంటే ఎక్కువ ఆందోళన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఆందోళన కార్యక్రమం ఉంటాయని తెలియజేస్తున్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గౌరవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదల ఏదైతే ఉందో ఇది సామాన్యుల మీద అనేక భారం పడుతుందన్నటువంటి ఆలోచనతోని ఇలా భారతదేశంలో జరుగుతున్నటువంటి మోసాలను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న మోసాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను ఇది సరైనటువంటి ఈ ఆలోచన కాదు ఈ ఆలోచన మేము ఖండిస్తున్నాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ ధర్నా ర్యాలీని చేయడం జరిగింది. పెద్దలు జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి పెరుగుదలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండి ప్రజలంట నడుస్తూ ఇటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జీవన్రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు నమస్కారం తెలుపుకుని ముగిసుకుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు కొరట నుండి అందరూ రావడం జరిగింది. పెద్దలు జీవన్రెడ్డి సాహెబ్ గారు మరి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ గారి వారు ఉత్తమ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు సామాన్యుని లడ్డి విరిసే పరిస్థితి ఈరోజు దేశంలో పట్టే కాదు ప్రపంచంలో కూడా ఇది రికార్డు స్థాయి. పెట్రోల్ కంటే డీజిల్ పెరగడం చాలా దయనీయమైన పరిస్థితి. అచ్చేదిన ఆయగా అన్నారు. ఈ అచ్చేదిన ఆయగా ఏమో కానీ సత్యదిన అయితే అచ్చేసిన మన సామాన్య ప్రజలకు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎల్లవెళ్ళలా సామాన్య ప్రజలపై వెంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక ప్రధాని ఛాయ్వాలా అన్నోళ్ళు ఈరోజు ఛాయ్వాలా వాళ్ళు కూడా బతకలేని పరిస్థితి కాదు. సామాన్యులు ఎవరైనా బతకలేని పరిస్థితి ఈరోజు దేశంలో దాపరించింది. రోజు రోజుకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి సత్యదిన కాకుండా అచ్చేదిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈటీ కార్యక్రమానికి వచ్చేసిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి సామాన్య ప్రజల మీద భారం పడకుండా మరి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి జగిత్యాల జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మరి సామాన్యుల నడ్డు విరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి నిరసిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో ఆందోళన చేయడం జరుగుతుంది. మరి ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఈ సామాన్యులపైన భారం పడకుండా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కొరకు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనకు వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడు లేదు. కాంగ్రెస్ ఉండగా ప్రతి సామాన్య వ్యక్తి కానీ ఒక రైతు కానీ ఎవరైనా కానీ మంచిగా ఉండి హాయిగా ఉండి ఉన్నారు. ఇవాళ 18 రోజుల నుంచి రోజు 60 పైసలు 70 పైసలు అంటే దాదాపు 10 నుంచి 15 రూపాయలు పెరిగింది. డీజిల్ పెట్రోల్ కన్నా డీజిల్ ఎక్కువైన రోజులు ఎప్పుడు లేవు దాదాపు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చెప్పడానికి
ఇప్పటి నుంచే పత్రం చాలైంది వాళ్ళది, ఇప్పటి నుంచే చాలా చేస్తున్నాం, ఇక్కడ నుంచి మాకేం పని లేదు, మా గవర్నమెంట్ వచ్చేదాకా ఇదే పని చేద్దామని కోరుకుంటూ వ్యవహరిస్తున్న మీ అందరికీ నా నమస్కారం. పెట్రోల్ డీజిల్ పెరిగిన రేట్లకు నిరసనగా తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది దీనికి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు. పెద్దలు మోదీ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు 20 లక్షల కోట్లు ప్రకటించినారు. ఆ 20 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళిన తెలియదు. దాన్ని జమ చేయడానికి ఇట్ట పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచి ఈ 20 లక్షల కోట్లు జనంకిస్తావో అర్థమైతే లేదు మాకు. 20 లక్షల కోట్లని ఇప్పటివరకు ఎవరి జేబులకు అయితే రూపాయి రాలేదు. ఆ 20 లక్షల కోట్లు ఎక్కడ ప్రకటించుర్రో, ఎవరికి ఇచ్చుర్రో మీకే తెలవాలి. అట్లా ఒక్క పెట్రోల్ డీజిల్మే కాదు, ఇవాళ వంట నూనెలో కానీ ఏదైనా ఏ రేట్లైనా అధికంగా అయినాయి. చిన్న పరిశ్రమలు మూతబడిపోయినాయి. చాయ్ వాళ్ళనే మోదీ గారు చాయ్ పెట్టకుండా అయిపోయారు. భారతదేశంలో చాయ్ ఓటర్ నడుకుంటా అయిపోయినాయి. దయచేసి మోదీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారతదేశంలో ఏం జరుగుతుందో రెగ్యులర్గా విచారించి జరిగే కార్యక్రమాల మీద విచారం చేసుకొని ప్రజలకు సామాన్య మానవునికి నడ్డి విరచకుండా అధిక ధరలను తగ్గించి మీరు పరిపాలన సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డీజిల్ ఆర్ పెట్రోల్ కి భావ బడ్ గయి హే బాజు శ్రీలంక ఔర్ పాకిస్తాన్ జో జో మాజు ముల్క్ హే వహాన్ పర్ హమారాకు 30 రూపాయ పర్ లీటర్ కు డిఫరెంట్ హో రా, 25 సే 30 రూపాయ డిఫరెంట్ హో రా. హమారా హిందుస్తాన్ గరీబ్ ముల్క్ హే భయ్, హమ్లో లేబర్ మజదూర్ కామ్ కన్నే వాళ్ళే రోజానా ఆఠానే రూపాయా బోల్కే 12-14 రూపాయ భీ డీజిల్ కా రేట్ బడా దియే హే. హమ్లో బహుత్ గరీబ్ లోగ్ హే, హిందుస్తాన్ మే లేబర్ కి మజదూరి కర్కే జీనే వాళ్ళే హే. హిందుస్తాన్ మే సిర్ఫ్ ఏక్ హీ ఏక్ వాహన్ శక్త్ జీ రహా హే, ఉన్హీ కే వాస్తే హిందుస్తాన్ ముల్క్ పూరా చల్ రహా హే. వో రిలయన్స్ అంబానీ ఔర్ అద్నానీ కే తరఫ్ సే పూరా హిందుస్తాన్ ఉన్కీ యానీ ఉన్కే బల్ పే చల్ రహా హే, ఉన్హీ కే తరఫ్ సే ఇత్నా డీజిల్ ఔర్ పెట్రోల్ బడాయా గయా హే. నిజంగా డీజిల్ ధర అనేది పెట్రోల్ ధర కన్నా ఎక్కువగా పెరగడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. నిత్యావసర వస్తువులు అనేది ప్రతి సామాన్యులకి అత్యవసరంగా ఉన్న వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిలే కాకుండా గ్యాస్ కూడా పెరగడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి నిత్య పేదలకు అత్యవసరంగా ఉన్న వాళ్ళని పెరగడం జరిగింది. నిత్య పేదలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ కేంద్ర క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ దాని మీద ధర పెంచడం అనేది నిజంగా సామాన్యులపై భారం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కానీ ఈరోజు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధర పెరగడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అదేవిధంగా సామాన్యుల మీద భారం పడకుండా చూడాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు జగిత్యాల అడిగొట్టిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెదలు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాస్తారోక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు నిరంతరం ప్రజాసేవకులు అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సైనికుల ద్వారా జిల్లా నల్గొండ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరికీ కూడా పేరు నాకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో ఉందో, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో 36 రూపాయలకి పెట్రోల్ ధర ఇస్తాను చెప్పింది, పెట్రోల్ ఇస్తాను చెప్పింది సోదరులారా. ఈరోజు 80 పైగా పెట్రోల్ ధర ఉంది. సిగ్గుచాటు ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరం అయినప్పటికీ కూడా డీజిల్ ధర పెట్రోల్ ధర కన్నా ఎక్కువైందంటే నిజంగా కూడా మోడీ నీ తలక ఏడబెట్టుకుంటావు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. స్మృతి ఇరానీ గారు, ఈరోజు పార్లమెంట్ సభ్యురాలు మీరు, ఆ రోజున 50 రూపాయలు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర ఉంటే చిందులేశారే, తైతక్కలాడారే, మోడీ మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపారే, ఇప్పుడు మేము ఏం పంపాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను. ఎక్కడున్నావమ్మా, దమ్ముంటారా, చర్చకు రా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా సిలిండర్ ధర, భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటికి కూడా కన్వీనియర్ గారు రీతిలో సిలిండర్ ధర పెరిగితే కూడా నిమ్మకు నిన్నెత్తినట్టు లేనటువంటి ప్రభుత్వం ఈ 14 ప్రభుత్వం. ఏది ఏమైనా సోదరులారా, రానున్నటువంటి రోజుల్లో ఈ చెప్పని మోడీని లేదా తల్లి తరిమేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు ఉదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కరోనా మహమ్మారిలో
ఇంత విపత్తర పరిస్థితుల్లో జగితాల్లో కొద్ది కరోనా ఉన్నటువంటి విలేతాండం చేస్తున్నప్పటికీ ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధర పెట్రోల్ ధర వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాల అవుతున్నారని ఉద్దేశంతో ఈరోజు జీవన్ రెడ్డి గారు మన నాయకులు ఒక పిలుపు మేరకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ జగితాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రావడం జరిగింది మనం ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం ఈ జగితాల పార్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన అయ్యా ఆ రోజు నువ్వు ఒకటే మాట అన్నాను అచ్చాది నాయగా అన్నావు పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తా అన్నావు అన్ని విధాలా పేద ప్రజానికని ఆదుకుంటా అన్నావు బయట దేశాల్లో ఉన్న శిశు బ్యాంకుల్లో నల్లధనం పట్టుకొస్తా అన్నావు ఇవన్నీ గంగల కోదాట్లో పోనీ నాయన దయచేసి ఈరోజు పక్క దేశంలో ఉన్నటువంటి పురోడాయల్లో పడినటువంటి వ్యత్యాసం కానీ మన భారతదేశంలో మీరు పెంచినటువంటి డీజిల్ ధర పెట్రోల్ ధర ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నాం దయచేసి మన ప్రజల పక్షాన నరేంద్ర మోడీ గారి ఇంత కరోనా మమ్మారి లోపల రోజుకోసారి పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము ఒకటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది అయ్యా మీరు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుకుంటే మీరు పోతున్నారు ఇలా కరెంటుపై సామాన్య ప్రజల మీద నడి విచ్చేవిగా కేసీఆర్ కరెంట్ ఛార్జీలు పెంచిండు దీని నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మా కైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము వెంటనే డీజిల్ ధర పెట్రోల్ ధర తగ్గించాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులలో వాస్తవంగా సామాన్య ప్రజానీకానికి అండగా నిలవాల్సినటువంటి ఒక పరిస్థితులలో ఒకవైపు ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తితోని సామాన్య ప్రజానీకం వైద్య సదుపాయాలు పొందలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని చేపట్టవలసినటువంటి ఒక వైద్య సహాయక చర్యలు అందుబాటులో తేలేక ఇబ్బందులకు గురవుతుంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ఏదైతుందో మరి ఆదాయ మార్గాలను పెంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడము నిజంగా దురదృష్టకరం దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి పేర్కొంటున్నాం స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే కానివ్వండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు స్మృతి ఇరానీ గారే కానివ్వండి దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఆర్థిక పునరుద్ధరణకు సామాన్య ప్రజానీకానికి ఏదైతుందో ఆర్థికంగా వెసులుబాటు కొరకు మీరు 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తున్నా చెప్పి పేర్కొన్నారే ఒకవైపు ఏదైతుందో 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తున్నా చెప్పి పేర్కొంటూ ఇంకోవైపు ఏదైతుందో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి క్రూడ్ ఆయిల్ ధర $107 ఉంటే ఇవాళ $40 పడిపోయింది $107 నుండి $40 పడిపోయింది అంటే $66 తగ్గిపోయిందని చెప్పట్టునేను ఆ ప్రపోర్షనేట్గా ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన డీజిల్ ధర ₹55 ఉండే 2014 బే ఇవాళ ఎంత ఉందా ఎంత 81 రూపాయి ఉంది ఆ డీజిల్ ధర 81 రూపాయి అంటే వాస్తవం చెప్పాలంటే తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలని మనం పరిగణలోకి తీసుకుంటే ₹55 అన్నట్టు ఉన్నటువంటిది ఇవాళ కేవలం ₹20 డీజిల్ రావాలి అది ఇవాళ రెట్టింపు కంటే మరి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది అట్లా ఈ పెట్రోల్ సంబంధించి అలా 71 రూపాయి ఉంటే ఇవాళ ఎంత అయిందంటే 80 రూపాయలు కానీ వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర సగానికి పైగా తగ్గిపోయింది అంటే ఏంటి ఎక్సైజ్ డ్యూటీ రూపేనా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఒక పన్ను భారం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో కేవలం సొంతంగా వాహనాలు కలిగి ఉన్నటువంటి వాహనదారులే కాదు సామాన్య ప్రజానీకం పొందేటటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను మనం నిత్యావసర వస్తువులు వీళ్ళు పీడిఏ సరుకులే కానివ్వండి కాక చెప్పంటున్న కూరగాయలే కానివ్వండి కాక అన్నింటిపై ఏదైతుందో ఈ రవాణా భారం దీనిపై పడుతుంది
ఎస్సీ యాజమాన్యంపై భారం పడమే కానీ ఆటో కార్మికులపై భారం పడమే కానీ అల్టిమేట్గా ఈ భారం అంతా సామాన్య ప్రజలకే పడుతుంది. నువ్వు అక్కడ ఏదైతే ఉందో నీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నావు అని పేర్కొని ఇలా కేవలం 6 సంవత్సరాల కాలంలో 18 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ రూపేణ పన్ను భారం కేవలం పెట్రోల్ డీజిల్పై వేసినటువంటి ఒక ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో చెప్పంటున్నా. నేను సామాన్య ప్రజానీకం ముక్కుపిండి వసూలు చేస్తున్నా అని చెప్పంటున్నా. ఏదైతే కరోనా వైరస్ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దోపుచ్చులాడుతుండ్రు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఇద్దరు పొత్తుల బలేటోడెవడు సామాన్య ప్రజానీకం. ఏం నాయన నువ్వు ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తావు లేవు అని చెప్పారంటే నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనిసలే అని చెప్పండి. మరి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అమలు చేయని లేనోడివి ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేస్తలేవా అని చెప్పారంటే నా ధనిక రాష్ట్రం అని చెప్పంటాడు. దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే ఏదైతుందో మరి వైద్య సేవలు పొందేటటువంటి ఒక అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇది రాజకీయాలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ గారు ఏదైతుందో వారు ఇచ్చిన పిలుపు మేరకు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయ్యే విధంగా కాకుండా ప్రతి సామాన్య ప్రజానీకమే పడుతున్న ఆర్థిక భారాన్ని వేలెత్తి చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ భారం తగ్గింపేయాలన్నటువంటి భావనతో ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. మరి కొంతమంది మిత్రులు ఏదైతుందో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆటంకపడతానటువంటి ఒక మరి కుట్ర ఏ విధంగా కొనసాగుతుందో మీరు గమనిస్తున్నారని చెప్పంటున్నాను. దయచేసి వాస్తవ పరిస్థితుల్లో మీరు ప్రజానీకానికి చేరవేనియండి అని చెప్పంటున్నా నేను. అలా ఏమన్నారా మీరు అచ్చేదిన అని చెప్పన్నారు. అగర్ ఎన్డీఏ బీజేపీ హుకుమత్ ఆయతో అచ్చేదిన ఆయంగే. అరే భయ్ ఆకే హుకుమత్ ఆకేతో చేసాలు వా కాగే అచ్చేదిన చేసాల్సే జిఎస్టీ లాయే జిఎస్టీకి తరఫ్ సే పన్నుల భారం అధికమైపోయింది. పెద్ద నోట్ల రద్దు అని చెప్పని ఏదైతుందో సామాన్య ప్రజానీకాన్ని రోడ్లపై గీయడం జరిగింది. సామాన్య ప్రజానీకానికి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పన్నారే. 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదా? ఎస్ వేసిండు. నేను వేయలేదని చెప్పాడు తప్పేనాది, వేసిండు. కానీ ఎవడికి వేసిండే? బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బ్యాంకులకు ఏదైతుందో పన్ను ఎగవేస్తున్నారో వాళ్ళకు అండర్ నిలిచే విధంగా 60,000 కోట్ల అప్పులు ఏదైతుందో మాఫీ చేసిండు చెప్పడం. ఎవరు చేసిండు? ఇదే మోడీ గారు చేసిండే. ఇదే నువ్వు పేదవాడు చేసే సహాయం అని చెప్పంటావు నేను. ఈ 6 సంవత్సరాలు సాధ్యం ఘనత ఏంటే, నే హమ్ కశ్మీర్ మే 370 ఆర్టికల్ రద్ కరేబుల్ కే బోల్తే. అరే భయ్ తుమ్హారా 370 ఆర్టికల్ రద్దే కిస్కు ఫాయిదా వా సార్? యా కశ్మీర్ కు ఫాయిదా హువా? యా కశ్మీర్ కి అవామ్ కు ఫాయిదా హువా? యా హిందుస్థాన్ కి అవామ్ కు ఫాయిదా హువా? కిస్కు ఫాయిదా హువా? ఏక్ కు దికాబుల్ మే పూచ్నా చాహతా హూం మై. సిర్ఫ్ జో హై లోగోన్ కి అవామ్ కి జజ్బా సే ఖేల్నా సీఖ్ లియా ఆప్, లోగోన్ కి అవామ్ కి జజ్బా సే ఖేల్నా సీఖ్ లియే. యా కుచ్ బోలే తో హమ్ త్రిపుల్ తలాక్ తీన్ తలాక్ రద్ద్ కరే బోల్తే బోల్తే భయ్. అరే భయ్ త్రిపుల్ తలాక్ ఏక్ మజ్హబీ మస్లా హై, ఏక్ మజ్హబీ మస్లా హై. ఏ హిందుస్థాన్ ఏక్ ఐసీ ముల్క్ హై, యహాన్ పే కిసీ మజ్హబీ మామలే మే దఖల్ అందాజ్ దేనే కా హక్ హై కిసీ హుకుమత్ రహీ హై, చాహే వో హిందూ హో ముస్లమాన్ హో సిక్ హో ఈసాయి హో. అప్నే ఆప్ అప్నే కు తరీకా ఉసూల్ హై. మే త్రిపుల్ తలాక్ రద్ద్ కరా హూం. కిస్కు ఫాయిదా హువా? కిసీ కు నహీ, మోడీ కు ఫాయిదా హువా. తుమ్ లోగోన్ కి అవామ్ కి జజ్బా సే ఖేల్ రహే, లోగోన్ కి అవామ్ కి జజ్బా సే ఖేల్ రహే మే బోల్నా చాహతా హూం. ఏ తుమ్హారా 370 ఆర్టికల్ రద్ద్ సే సమ్జో, యా తుమ్హారీ త్రిపుల్ తలాక్ రద్ద్ కే సమ్జో, తుమ్ కుచ్ పానే కా నహీ హై. ఉస్ తరఫ్ క్యా హో రహే సార్? ఉధర్ జో హై గల్వా లోయా మే అప్నా ముల్క్ అప్నా ముల్క్ హిందుస్థాన్ కి ముల్క్ జో హై చైనా వాలే హబ్దా కర్నే కి కోషిష్ కర్ రహే. క్యా కర్ రహే జీ తుమ్? పహన్తే చైనా కి సూట్ పహన్తే, చైనా కి జూత్ పహన్తే, చైనా కి టోపీ పహన్తే. ఉస్కి బద్లే మే క్యా ఖోతే? ఉస్కి బద్లే మే క్యా చోడ్ రహే? హిందుస్థాన్ కి ముల్క్ చోడ్ రహే, హిందుస్థాన్ కి ముల్క్ చోడ్ రహే బోల్నా చాహతా హూం. శర్మ్ శర్మ్ హోనా చాహియే, శర్మ్ హోనే చాహియే. క్యా యే హిందుస్థానీ హై? ఇదే భారత్ దేశమా?
ఏమన్నంట దేశం అని చెప్పంటవే? ఇదేనా నీ దేశం అంటే నీకు నిప్పునట్టు ఒక చిత్తశుద్ధి? ఇదేనా నీ జాతీయ వాదం అని చెప్పంటు నేను? మరి ఏదైతే ఉందో దేశ సరిహద్దులో ప్రాణాలు అర్పించినటువంటి యొక్క ఆ మన వీరమూర్తులు త్యాగమూర్తులు ఏదైతే ఉందో, సైనికుల గౌరవార్థం ఏదైతే ఉందో, వాళ్ళ బాధ గురించి ఆలోచించేవయ్యా. కర్నల్ సంతోష్ బాబు బలైపోయినట్టు ఎవరే కారణం? నరేంద్ర మోడీ గారి వైఫల్యం కాదా అని చెప్పంటు నేను? నరేంద్ర మోడీ గారి వైఫల్యం మూలాన మన భారత సైనికులు 20 మంది జవాన్లు ఏదైతే ఉందో వీర మరణం పొందడం జరిగింది. ఈ 20 మంది జవాన్ల వీర మరణానికి ఏదైతే ఉందో ప్రధానమంత్రి మోడీ గారు జవాబుదారుడు చెప్పిన పేర్కొట్టు చెప్పండి. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి అయ్యా, రాజకీయాలు పక్కన పెట్టండి. ఇలా కరోనా వైరస్ జాతి చెందబోతుంది, దేశంలో ప్రవేశపోతుందని చెప్పారంటే అమెరికన్ అధ్యక్షుడు వస్తున్నాడు ఉసుకుతోమై క్యా బోల్తే సార్ उसको तो हिंदुस्तान में हमारी पूरा दिखाना मजबूर पूरा गुजरात ले जाके लाखों की भीड़ में उसको फिरा ऐसा। आज हिंदुस्तान में ये कोरोना वायरस इतने पहल गए बोले तो पहली मुलजिम मोदी रहे तो दूसरी मुलजिम जो है केसीआर में बोलना चाहता हूं मैं। उधर मोदी की लापरवाही की वजह से एक महीना पहले अगर तुम इसके एहतियातन से इसको रोकना चाहे तो कोरोना वायरस रुक जाते थे। पर जैसा मोदी तालियां बजाओ, बिजली जलाओ, क्या तो बिजली जलाने से वो कोरोना चले जाते क्या सब? तालियां बजाने से बिजली कोरोना चले जाते क्या सब? ये केसर क्या बोले? हमारा प्राइम मिनिस्टर जनाब मोदी साहब तालियां बजाओ बोल रहे, मैं तालियां बजाता हूं। अब क्या बोलना चाहते? तालियां बजा बोले, तालियां बजाए ना। अब क्या हो रहे यहां पे? हमारा दिल की धड़कन सुनो, दिल की धड़कन सुनो। पूरा तेलंगाना में हैदराबाद रियासत में सिर्फ गांधी हॉस्पिटल के अलावा कहीं भी इलाज नहीं है। मैं आपसे पूछना चाहता हूँ, कम से कम पुराना जिले जितने भी है 10 जिले है, करीमनगर, आदिलाबाद, निजामाबाद, वरंगल, महबूब नगर, जितने भी है, नलगोंडा, हर जगह तुम जो है ये कोरोना वायरस जिसको पॉजिटिव वायरस लगते उसको इलाज दिलवा दो। नहीं है, नहीं है। तुम्हारी चोरी छुपाने के वास्ते, तुम्हारी नाकामयाबी छुपाने के वास्ते इन्हें बोलते मरकज हुकूमत जिम्मेदारी है। मरकज हुकूमत बोलते उनकी गलतियां छुपाने के वास्ते रियासत हुकूमत जिम्मेदार है बोलते। ये सही भी मरकज हुकूमत जिम्मेदारी है, रियासत हुकूमत भी जिम्मेदारी है, ये दो हुकूमत जिम्मेदारी है बोल के मैं बोलना चाहता हूं। मैं आज की ये पेट्रोल डीजल कीमत बढ़ने में भी जितने मरकज हुकूमत की जिम्मेदारी है उतने रियासत हुकूमत की जिम्मेदारी है बोल मैं बोलना चाहता हूं। अगर सही भी रियासत हुकूमत ये पेट्रोल डीजल बढ़ने में अगर तुम मुकाबला करना चाहे तो, अगर टीआरएस पार्टी इसका मुकाबला करना चाहे तो कल एक रेजोल्यूशन पास कराओ। टीआरएस पार्टी की तरफ से तुम एक रेजोल्यूशन पास कराओ। जब हिंदुस्तान में एक तरफ जो है क्रूड ऑयल की कीमत कम हो रहे, तुम उसको कीमत कैसे बढ़ाते जी? उसको कम होना जरूरी है या नहीं? क्या केसीआर साहब की आवाज कहीं को निकल रहे? कहीं को गुंगे हो रहे? क्या केटीआर की आवाज कहीं को निकल रहे? नहीं नहीं निकल रहे। कहीं को गुंगे हो रहे? कहीं को तुम्हारी चोरी छुपाने के वास्ते, तुम्हारे चोरी छुपाने के वास्ते आज तुम गुंगे बनना चाहते हैं। तुम्हारे गुंगे की उसकी कीमत आज की तेलंगाना रियासत की सामान्य प्रजा के पे भारम पड़बोतुंदि चेप्पंटुन्ना। मतलब कांग्रेस पार्टी चेप्पेटटुवंटि ई कार्यक्रमं इदि केवलं आरंभं मात्रमे, इदि आरंभं मात्रमे चेप्पंटुन्ना नेनु। मतलब पेंचिनटुवंटि पेट्रोल डीजिल धरलु तग्गिंपु चेसेंत वरकु కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో నిద్ర పోనీయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాన్య ప్రజానికి అండగా నిలిచే విధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఏదైతే ఉందో సర్వసామాన్య ధరకు లభింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఏదైతే ఉందో ఇప్పటికీ సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏదైతే వీర జవాన్లు ఈ దేశ రక్షణ కొరకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో, ఈ భారతదేశంలో ఉండే సామాన్య ప్రజానిక యొక్క హక్కులను కాపాడటానికి కొరకు మన దేశంలో చేపడుతున్నటువంటి యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలువరింపజేయడానికి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశల పోరాటం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహింపజేసి దీన్ని సంప్రదింపం చేసినటువంటి ముఖ్యంగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు వారికి సహకరించినటువంటి ఒక ఇటు పట్టణ కాంగ్రెసే కానివ్వండి యువజన కాంగ్రెసే కానివ్వండి మా మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ 3-4 పట్టణాలకు సంబంధించి ఇక్కడ మెట్పల్లే కానివ్వండి కురుపే కానివ్వండి జగిత్యాలే కానివ్వండి ధర్మపురి కానివ్వండి చెప్పండి అదే ప్రాంతంగా వివిధ మండలాల్లో తలపెచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పండి తేజస్ ఈ పోరాటం ఇద్దరితో ఆగదు మనం ఎంత ఒత్తిడి పెంచినా కానీ ఎంత రిప్రెషన్ అయినా కానీ తట్టుకోనైనా కానీ వీళ్ళ సామాన్య ప్రజానికి కనుక అండగా నిలవడం మనంతో బాధ్యత భావించాలని చెప్పి పేర్కొంటూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే పెంచిన డీజిల్ పెట్టనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు కూర్చున్నారు హటో సార్ ద్వారా